డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేట బస్ స్టాండ్ కూడలనందు రెండో వార్డు కౌన్సిలర్ పాలెటి నాగార్జునరావు ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవను గుర్తు చేసుకుంటూ జోహర్ జగజ్జీవన్ రావు అంటూ నినాదాలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సార్ సాధ్యనా పట్టుకునే లేదా ఖాళీ అయితే కొత్త కొత్తగా వేసుకోండి పడైపోకండి వేలవులు అందమంటే ఈరోజు నాయుడుపేటలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 114వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త మరియు మాజీ తొలి దళిత ఉప ప్రధాని అయినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు మేమందరం కూడా నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన దేశంలోనే ఒక గొప్ప పార్టీ, ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో సాధారణ స్థాయి నుంచి కూడా ఉప ప్రధాన స్థాయికి వెళ్ళి దళితుల అభ్యున్నతి కోసం పోరాడాడు. ఒకనొక టైంలో అదే పార్టీని కూడా వ్యతిరేకించి దళితుల కోసం నిలబడి దళితుల అభ్యున్నతికై కృషి చేసినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి ఘనంగా నివాళులు అర్పించుకున్నాము. ఆయన ఆ విధంగా పాటుపడటం వల్లే ఈరోజు మేము ఈ స్థాయిలో కూడా ఇక్కడ నిలబడగలిగి ఆయనకి నివాళులు అర్పించుకున్నామంటే అదంతా కూడా ఆయన చేసిన కృషి వల్లనే. నా పేరు డాక్టర్ కే గురవయ్య, లెక్చరర్ ఇంగ్లీషు, నెల్లూరు. జగజ్జీవన్ రావు భారతదేశంలో పుట్టినటువంటి మేధావుల్లో, సంఘ సంస్కర్తల్లో ప్రముఖ వ్యక్తి. ఈయన సంఘ సంస్కర్త కాకుండా గొప్ప పొలిటికల్ లీడర్ భారతదేశంలో. కానీ ఆ రోజుల్లోనే ఉప ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళినటువంటి అంకుర దీక్షాపరుడు, భావ సంకల్పంలో నెంబర్ వన్, దేశ సమగ్రతకు నెహ్రూతోనే పోటీపడి ఉప ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినటువంటి ఒక పెద్ద నాయకుడు బాబు జగజ్జీవన్ రావు. మహిళలకు కావాల్సినటువంటి హక్కుల మీద పోరాటం చేసినట్టు, పార్లమెంట్లో పోరాటం చేసినట్టు గొప్ప నాయకుడు, యోధుడు శ్రీ జగజ్జీవన్ రావు గారు. ఆయన యొక్క ఈ దేశంలో చేసినటువంటి పనులు ఇరువురాము. ఈరోజు ఉత్తరప్రదేశ్ యొక్క అభివృద్ధి అంతా కూడా ఆయన చేతిలో జరిగిందే కాబట్టి అలాంటి మహోన్నత వ్యక్తి యొక్క నివాళులు